ఎక్కువ మాట్లాడాలంటే వెళ్ళిపో, నాకేం పర్లేదు. నువ్వు పోతానంటే పో, నాకేం పర్లేదు. కట్టాడా కట్టలేదా? కట్టలేదు సార్. కట్టకపోతే వెళ్ళిపోండి, నాకేం పర్లేదు అంటున్నా కదా. మీరు పోయినా పర్లేదు అంటున్నా. ఐ హావ్ నో ప్రాబ్లం, ఐ హావ్ నో అబ్జెక్షన్. మీరు కట్టే పని అయితే ఉండండి, ఇంకో కాలేజీ పోయి కట్టకపోయినా వాళ్ళు తిండి పెడతారంటే పోండి, నాకేంటంటున్నా. నేను పెట్టలేను, నేను పెట్టలేను. మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలి అప్పుడు పోండి. అసలు అటెండెన్స్ రేపు పెట్టు, ఫింగర్ ప్రింట్ పెడుతున్నాడు, వచ్చే ఇయర్ ఎక్కడైనా 75% ఉండాలి. ఎందుకు పెడుతున్నావు? మీకు ఎక్స్ట్రా లెక్చరర్ మీకు తెలుగు అయిన ఎవరు టీచ్ చేస్తున్నారు? అన్ఎయిడెడ్ లెక్చరర్స్ టీచ్ చెప్పట్లేదు. అన్ఎయిడెడ్ లెక్చరర్స్ మీకు టీచింగ్ వాళ్ళ జీతాలు ఎలా ఇవ్వమంటావు చెప్పు. వాళ్ళ జీతాలు ఇప్పుడు ఉన్నది మనకు నలుగురే కదా ఎయిడెడ్, మిగతా ఆరుగురికి ఎలా జీతం ఇవ్వమంటావు? మీ ఎగ్జామ్ ఫీజు ద్వారా వాళ్ళకి జీతం ఇస్తున్నావు. ఎంత ఛార్జ్ చేస్తున్నారమ్మా నీకు ఎక్స్ట్రా? 1000, 1500? మరి 1000 ఎంత మంది ఉంటారు? 100 మంది ఉన్నారు. 100,000 రూపాయలు సంవత్సరానికి 100 మంది మీద. నీ ఒక్కడి మీద కాదు, మరి ఆ టీచర్స్ కి ఎలా జీతం ఇవ్వమంటావు? అందుకే కదా వాళ్ళ చేత కట్టిస్తుంది, అన్ఎయిడెడ్ చేత చెప్పిస్తుంది. అందుకే మీకు వాళ్ళు కట్టాల్సింది, వాళ్ళు ప్రామిస్ చేసుకుంది, టైం కట్టించండి అంతే. మీరు కడితే ఉండండి, నెల మీ డ్యూస్ కట్టగలిగితే ఉండండి, లేకపోతే మీ డబ్బులు తెచ్చి కట్టుకోండి. ఇప్పుడు ఎటు గవర్నమెంట్ మీకు ఇస్తుంది, నేను పెట్టలేదు. కట్టగలిగితేనే ఉండండి మెస్ లో, నాకేం ప్రాబ్లం లేదు. ఇదే నా వ్యాపారం కాదు కదా, నాకు లాభం వద్దు, నష్టం అసలు వద్దు. వెళ్ళిపోండి, నాకేం ప్రాబ్లం లేదు. వేరే హాస్టల్స్ లో ఉంటే హ్యాపీగా పోండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నాకేముంది, నాకు స్కూల్స్ ఉన్నాయి, వేరే ఉన్నాయి, ఇంకోళ్ళు ఎవరికో రెంట్కి ఇచ్చుకుంటా. నాకెందుకు ఈ క్యాంపస్, మీకెందుకు పెట్టాలా? నేను రెంట్కి ఇచ్చుకొని హ్యాపీగా బయట తిరుగుకుంటా. నేను ఎటు వచ్చేవాడే కాదు సార్. ముందు చెప్పలేదు సార్, మరి మీకు తెలియదా? మీరు ఎంత మంది ఉన్నారు? 7, 3 సెక్షన్లు కలిపి 120 మంది. 120 మందిలో 50 మంది అసలు రా, 60 మంది రారు. 60,000 × 10 నెలలు 9 నెలలు 6,000. ఎవరికోటి గీయాలిగా మీకు క్లాసులు చెప్పాలి.